వైరాగ్యం కొంచెం రాత్రి కాబోతాను, పసులు ఊళ్ళకి వస్తానయ్యి, పక్షులు పూల పాలైతాను. మనిషికి ధైర్యం మా గొప్పది, అదేగా నా ఇంటి ముందట ఉందంత దొంగ అనేటోడు ఎవడతాడు? ఆ పిల్లలకు తినబెట్టి దానాడు మాత్రం గుడిసెల కంటి రెండు నిద్రపోతాడు. మనిషికి రందుంటే నిద్ర తక్కువ, రందు ఏపోద నిద్ర ఎక్కువ. పరిశీ కంటే పట్టుకోని కచ్చేరి కాను ఎలుసుంకరు ఓడి ఎట్లా కావాలంటుంది. ఎవడయ్యా నరుడు కాదు, నరుడు కాదు పురహరుడు. నిమ్మడి పడ్డ 7 ఏళ్ళ దాకా వాడిని మాత్రం కట్టకుండి కనుక పోవ సూర్యుడు. చాటేదిగాడు, పెడి దొరకదు, పెడి ఎత్తుగాడు, చాట దొరకదు, ఇంట్లో మానడుకుంటూ పోయి మా ఇంట్లో పోతే మన్ను చేస్తాడు. మరి మాత్రం అన్నమో రామచంద్ర, అన్నమో రామచంద్ర అనిపిస్తాడు. మరి దేవుడు కొట్టే దెబ్బలు ఏర్పడతాయా? ఎవరికి తెలివయ్యాలి? మానవుడే వచ్చి ఎత్తుకపోతాడు బ్రాహ్మడు అనుకుంటాడు. మనసు కొండలకి వెళ్ళి వచ్చి మాత్రం ఏ రూపధారంగా వచ్చి కొట్టబోతాడో అసలు ఆ పేదవానికి తెలియదు. మరి దొంగి అనుకోని ధర్మరాజు కావలిగా ఉన్నాడమ్మా.
అవ తరవచ్చు కోరి మన మాత్రం కండబట్టి నీడోరే ఇంకా ఓటస్తే శివనందల కోట పరిపాలన చేసే నా పేరు విదర్భరాజురా. నువ్వు విదర్భ అయితేంది, అదర్భ అయితేంది, కోరి కిస్కం కొట్టంగాని నేను దొంగ రా గజ దొంగ దొంగని చెప్పుడు నీ బిర్జా దొంగిల్లు దోరు లంజిల్లు పాడు అన్నారు. దొంగతనం చేసి ఒక నిన్ను ముంచి ఇల్లు కట్టే కడితే వానికెక్కదిరా మందిన్ను దోషి వాడు ఇల్లు కట్టిండు అంట. మనవిని పక్కన పొంగేసి 10 ఎకరాల భూమి కొట్టి 10 మంది కూతుర్ల కాడేమంటారు, పక్కన కొంగేసి కొన్నదిరా అంటారు. అదే కట్టవుతో 5 గుంటల భూమి కొనుద్దాన్ని అనద్దురా మనం నోరు పాడవాడా, రెక్కల కట్టార్తో తోడు కొనుక్కున్నదిరా దాన్ని అన్నా మన పిల్లలు పాపం తగ్గుద్దు అంటారు. ఈ పేదవాని ఇంట్లో వాడి మాత్రం చూడుంటూ చూడు తవిడుంటూ తవిడు రూపాయింటూ రూపాయి ఆట నుండి ఆట ఎత్తుకపోతానమాట. మరి నీ బతుకు నీ పిల్లల నీ కోస నాకు తెలియదు. నేను ధనాన ధనవంతుని దండి శ్రీవంతుడు లచ్చల డబ్బు నిలువ కోట్ల అది ఆస్తి కావాలంటే 50,000 కొట్టుబోయి నీ పిల్లలు చాదుకోరా. ఆ 50,000 తీసుకుపోయి దేగుమట్ల బస్ స్టాండ్లో వారైరా, అది పిచ్చి కాయరా. ఈ గుడిసెలు నాకు పాలు దొరికినా 10 కోట్ల విలువరా సొత్తరా. నీకు 50 వరాలు ఇంత పట్టుకపోరా, 50 వరాలు తీసుకుపోయి తేగుమట్ల దాగుల వారే చేపలు ఇలగద్దలు కొంగలు చేపలు అని వద్దంటే పోతా వద్దంటే పోతాను అంటారు. దొంగకింత మంత్రం కట్టమండి కనుక పిలిచి ఎక్కడిదిరా దొంగ ఈ పాత్ర
ఉడికడ దొరుకుతాడా? అరే బ్రాహ్మడా, నన్ను కొట్టేవానికి ఇంత అధికారం, ఇంత బలం, ఇంత శక్తి ఎక్కడిది? మనసు కొండల గద్దడు మాయ సనవరుడు. నా భార్య విధి విధి నాంజారు కూడ భావన ఉండదే చదివి భూపతి కొండల్లో ఉండదు. ఆడదానికి ఎగురాలి ఎక్కువ, ఆడదానికి ఎగురాలి ఎక్కువ. నా భార్య నాకు ఏ సలహా చెప్తూ అని మరి పంగిడిపల్లి గ్రామము, కమలాపురం మండలం, కమలాపురం మండలం, హనుమకొండ జిల్లా, హనుమకొండ జిల్లా. మరి కృష్ణదేవుడు అల్లపురం రాధమ్మ, మరి తల్లి రాధమ్మ, తల్లి రాధవ, తండ్రి ఆగయ్య పేరు మీద, తండ్రి ఆగయ్య పేరు మీద, కొడుకు రవీందర్, కొడుకు రవీందర్, కోడలు రమాదేవి, కోడలు రమాదేవి, మనవరాలు అఖిల, మనవరాలు అఖిల, మనవడు అభి, మనవడు అభి, రెండు వందల తాగుతా ఉంటదా? అందరు కనబడరు మా నాయన, మా తల్లి గుల్లుడు వీవరు పండి బొక్కలు కానీ లోకాన్ని చూపించి ఏ లోకాన ఉన్నారో మా తల్లిదండ్రులు రాదురా అని ఆత్మ నల్ల కొడుకు అబ్బాయి పేరు ₹216.
పెట్టండి అవతలి వాడకపోయా బజారు విను ఆడి పెట్టండి ఓ ఆగయ్యా ఓ రాధమ్మ ఎవరు ఎవరంటే నా కొడుకు పిల్లల నా కొడుకు పిల్లల అని పది మందుల గొప్ప చెప్పిన మనసు కొండలో కచ్చింది కదా మాయమ్మ నా భార్య ఉండేది భూపత్ కొండలల్లా నేను ఉండేది మనసు కొండలల్లా నా భార్య మాట చెప్తే అన్న బుద్ధి మాట చెప్తాదని ఇక ఓబామ మీదమ్మ నా ఈపీ నైన్ చూడు అద్దురా మన దొంగతనం అయిరాదురా అద్దురా అద్దురంట నువ్వు చెప్తే నాకు ఇంకోటి దొంగతనం చేసిన పేరు కదా అందుకే అన్న తండ్రి కూడా మంచికనే మంచికనే తండ్రిని పో దొంగతనం చేసి రాత్రి మీటర్స్ వస్తారు శనివారం జోలికి రాకుండా మన ఎవరైనా మంచిగా దొంగిలు చూడండి లంజులు పాడట దొంగతనం చేసి ఎవరు పేరు కచ్చరా చీరల వల్ల ఆవిడ సొమ్ములు వల్ల ఆయన మీనే లజముట అక్కడ వాడే బొర్రి చూడ వాడు కొడతాను అంటే ఇది నా సరే చెప్తాడు ఇది నాడు కొడతాను నీ అమ్మ నీ అక్క నీ అబ్బాని నీ చిన్న మళ్ళీ వద్దు కొట్టడే కొట్టు
నా పిల్లల ఇస్తాడు కొట్టుకుంటా కొట్టుకుంటా నువ్వు కొట్టాలి కొట్టా పిన్నకాయలు మొక్కి పత్తి పెట్టినా అనుకో ఒక్క మురుగు అవ్వకుండా మొత్తారా ఎవడయ్యా నిన్ను కొట్టింది బామా నన్ను కొట్టింది ఎవడో కాదు కొడు వాని ప్రేమ బ్రాహ్మణ దొరకపోతా అంటే వాడు ఒక్కొక్క గుదుగు దగ్గర ఇక మన కొట్టాడు తిట్టినాడు తిట్టగా మారద్దు ఎందుకో నువ్వు బ్రాహ్మణ వేషం కట్టాలి బ్రాహ్మణ వేషం కట్టేవరకో ఐదు మా పాచికలు ఇస్తా మా పాచికలతో నువ్వు పట్టుకొని పోయి పడుతున్నావు అంటే ఆడి ఓడించి రాజదేశం ఓడగట్టలంగా ఉన్నాయా బంగారు శివన బిస్తవిచ్చింది మరి కంగారు దంజన వేసుకున్నాడు దంజన గారు కదా బంగారు కట్టుకున్నాడు నాదా నీకు మాయ గబలు ఇస్తానా మరి పాపడను అక్కడ వేరకన్నా నడిచేయి మళ్ళ తల్ల వాడాతు అంతేనా ఎక్కడ వదిలే బామ్మ విధానం అన్నావు అనుకో అవగాలి మా పాచికల మీద నేను ఉంటున్నాయాడు అంతటి దమయంతిది ఏమో కాన కొంగు పడితే ఇద్దరాలు మరొకొక్క పట్ట కాజేసి అడవులు మనంత ఆనందించను ఇది ఎడరా ఇక్కడ దైవం ఇది ఎడరా ఇక్కడ దైవం అంటే అది ఎంత పరి అది ఎంత పరవన్న మాందాతను ఉంటూ పోయి మధ్యలో కింద పెట్టను ఇవాళ వీడు ఎంత మన కింద అన్నది వేదమ్మా ప్రయాణం వేసి సాగదోరణి ఇకప్పుడు ఈ ధర్మ రాదు కారేసి అత తాను వేసి అన్న భోజనాన్ని తిన్నాడు దొంగ చేతుల దత్తవు దొంగ చేతుల దత్తమని పై ప్రాంతాలు ఆలవైను ఇవని చేతుల సాగను ఉంటే మన చేతుల సాగుగా తప్పుదన బామ అందుకే ఎల్లకాలం బాధపడేదానికి అన్న గటవండి కనుక నేను చచ్చడు అని ఎప్పుడున్నా ఆగవు మనం చెప్పి కత్తిని వేసి పోతానని అరే పలిరా రమయ్య ఎవరు అడుగురా అడుగుతా వద్దు వద్దు చల్లడు
బుచ్చాలు ఒక ఊరాన్ని దగ్గర ఉంటా ఏ ఊర్లో పోతు ఆవిడ పాడుకో తెల్లాలి మాట్లాడు అయ్యా నాయన మీరు కత్తి మీరు పేను మరి పండు జిల్లి రాకోలేను అయ్యా కథ 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 అనుకుతాను అంటే సొండ్రి పెద్దలారా అయ్యా కత్తిరికాయలు చెప్తాను ప్రజలు రాలే కానీ నేను ఒక్కడిని ఉండలేక మంత్రితో చూదమాడుతున్న బిడ్డ ఏమైనా డాబ్కో పెట్టుకున్నారా లేదు లేదు బిడ్డ ఇప్పుడు నేను అప్పుడైనా మరి 10 రూపాయలు ఇయ్యాలి మనం మంత్రి దగ్గర ఉంటాయా ఆయన దగ్గర రూపాయి లేదంట టైం పాస్ గా ఆడతానయ్యా నేను